లో పెను మార్పులు తీసుకొస్తూ ఇంతకుముందు ఎన్నికల్లో పాదయాత్రలు నేను చెప్పినట్టు మాట ప్రకారం హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల్లో దాదాపుగా ఇప్పటికే 130 పైచిలకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో నవంబర్ 1వ తారీఖు నుంచి ఆరోగ్యశ్రీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ సేవలను తీసుకొచ్చి ప్రజలకు ఎవరైనా కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ సర్జరీస్ ఎక్కడైనా కూడా మంచి హాస్పిటల్స్లోనూ జరిగి వాళ్ళంతా కూడా మంచి ఆపరేషన్లు చేయించుకోవాలని తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేశామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. అదే రకంగా డిసెంబర్ 15 నాటికి ప్రతి గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్లోనూ 510 రకాల మందులు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని కూడా చెప్తా ఉన్నా. ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి ఈ మెడికల్ రివ్యూ తీసుకున్నప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మందులు లేవు, ఉన్న మందులలో క్వాలిటీ లేదు, ఇటువంటి పరిస్థితులన్నీ కూడా మార్చాలి అని నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతానికైతే 510 రకాల మందులు డిసెంబర్ 15వ తారీఖున అందుబాటులోకి తీసుకొస్తూ ఇవే గవర్నమెంట్ హాస్పిటల్లో ఏప్రిల్ నాటికి WHO స్టాండర్డ్స్తో కూడిన మందులు మాత్రమే అందుబాటులోకి వస్తాయని కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను.